सूर्यापेट जिला कोदाड़ घनंगा टैलर्स डे निर्वहिंचारू सीआईटीयू आध्वर्यंलो कोदाड़ पट्टणंलो दादापू 150 मंदी टैलर्स तो टैलर्स डे नु निर्वहिंची सीनियर टैलर्स नु घनंगा सन्मानिंचारू अनंतरं सीआईटीयू जिला कमिटी सभ्युलु मुच्चालु मात्लाडुतू टैलर्स जीवितालु चाला इब्बंदुलु गुरवुतुन्नायनि प्रभुत्वं वारिकि करंट बिल्लुलु लेकुंडा चेयालनि प्रत्येक रायితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పేదల తరపున పోరాడటానికి ఎర్రజెండా ఎప్పుడు ముందు ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టైలర్స్ పట్టణ కమిటీ నాయకులు టైలర్స్ మరియు సిఐటియు జిల్లా కమిటీ నాయకులు వెంకటనారాయణ పాల్గొన్నారు కనుగొన్నటువంటి ఎల్ఎస్ హోమ్ గారు ఇవాళ జీవిత చరిత్రలో ప్రతి ఒక్క మనసులో ఇవాళ నిలిచిపోయాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చేతి వృత్తులు అనేవి చాలా ముఖ్యం ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో చేతి వృత్తి అనేదాన్ని లేకుంటే ఇవాళ ఈ మై నిజ జీవితంలో మనుషులనేది దుస్తులు వస్త్రాలు వేసే పరిస్థితి లేవు కాబట్టి ఇదే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతి వృత్తి అనేది ఇవాళ కొంతమంది తీసేశారు వయసు రీత్యా కొంతమంది ఎనకట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతి వృత్తులు కుల వృత్తులతోటి ఇవాళ ఈ భారతదేశంలో ముందుకొచ్చారు అట్లాంటిది ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ కుల వృత్తులు అని చెప్పి అన్నీ కూడా ఇవాళ మరుగున పడిపోయినాయి అట్లాంటి కుల వృత్తులు మళ్ళీ కూడా ఒక్కోసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇవాళ టైలర్స్ టైలరింగ్ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇవాళ చాలా మందికి కొన్ని సంవత్సరాల పాటు నేనుంటాను దగ్గర దగ్గర 20 సంవత్సరాల పాటు నేను సిఐటిలో పనిచేస్తున్నా 20 సంవత్సరాల నుండి అనేక మంది కార్మికులు ఇవాళ చాలా మందికి ఇవాళ కళ్ళు చూస్తానికి కళ్ళు కనిపించక అనేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవాళ అట్లా కష్టపడి పనిచేస్తున్న టైలర్స్ కి ఇవాళ ఈ భారతదేశంలో విలువ లేకుండా పోయింది ఇవాళ ఏదైనా ఇవాళ 2-in-1 ఏంటంటే ఇవాళ మనకు అవసరం వచ్చింది తర్వాత ఎవరు పడేసినాం అవసరం వచ్చింది దాని తర్వాత ఎవరి తీసేసినాం అనే విధంగా ఇవాళ రెడీమేడ్ దుస్తులు అనేక విధాలుగా ఇవాళ ముందుకొచ్చినాయి ఈ రెడీమేడ్ వాటి మీద కూడా ఇవాళ అంతకుముందు ఎప్పుడైతే రెడీమేడ్ మన భారతదేశంలో ఎంటర్ అయినాయో అప్పుడు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులతోటి రెడీమేడ్ దుస్తులు బహిష్కరిస్తున్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున బహిష్కరించాలి ఈ భారతదేశంలో ఉంచొద్దని చెప్పేసి చేతి వృత్తులు ప్రాధాన్యత అని చెప్పేసి అని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ రెడీమేడ్ ఎరికిపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం కానీ ఇవాళ అదే ఇవాళ పెద్ద ఎత్తున రెడీమేడ్ షాపులు కొన్ని వేలల్లో ఇవాళ ఈ భారతదేశంలో నిలిచిన పరిస్థితి ఉన్నది కాబట్టి వాటి వల్ల చేతి వృత్తులు మొత్తం నాశనం అయిపోతున్నాయి కుల వృత్తులు మొత్తం నాశనం అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ టైలర్స్ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇవాళ అందరూ జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి ఉన్నది ఎక్కడో అక్కడ పల్లెటూళ్ళలో కుట్టుకున్న పరిస్థితుంది సిటీల పట్టణాల్లో అయితే మాత్రం ఇవాళ రెడీమేడ్ దుస్తులు తప్ప ఇవాళ కుట్టేటటువంటి దుస్తులు ఎవరు వాడటం బాగుండే పరిస్థితి లేదు అందుకని ఇట్లాంటి వారి అందరూ కూడా వృత్తులు కోల్పోయిన వాటికి ఇవాళ ఇలా మనం వెంకటనాయుడు గారు అన్నట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది ఆ సంక్షేమ పథకంలో ఖచ్చితంగా టైలరింగ్ వర్కర్స్ అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి వృద్ధాప పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐటిగా మీ ఇక్కడ మన నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉండు కాబట్టి వారికి విన్నవించడం జరుగుతుంది 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క టైలర్స్ కి వృద్ధాప పెన్షన్ ఇవ్వాలి అట్లాగే ఇవాళ కేసీఆర్ గారు కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తున్నారు కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాల సంది కిరాయిలు ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఇవాళ ఇల్లు